కృపముల సాగుచున్న జీవితం ఎక్కలేని పాపాలు భారమైన జీవితం నూనెలేని కృపముల సాగుచున్న జీవితం పగిలిపోయిన మట్టి పాత్ర నేను మరల నాకు పునజీవిత ఒసగుమో పగిలిపోయిన మట్టి పాత్రను నేను మరల నాకు పున గుమోనాదేని పాపాలు భారమైన జీవితం నూనెలేని దీపముల సాగుచున్న జీవితం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మీ అందరికీ కూడా ప్రత్యేక విధంగా మనము పరిశుద్ధ దూతల యొక్క పండుగని కొనియాడుతున్నటువంటి ఈ తరుణంలో మనలందరినీ ప్రత్యేక విధంగా ప్రభు తన యొక్క దూతల కాపుదలతో సంరక్షించి ఆశీర్వదించాలని, మనమందరము కలిసి మన కొరకే కాకుండా ఇతరుల కొరకు ప్రార్థించుదాం, ఇతర దేశాల కొరకు ప్రార్థించుదాం, ఇతర ప్రజల యొక్క సమస్యల కొరకు ప్రార్థించుదాం, ఇతరుల యొక్క వ్యాధి సాధకమైనటువంటి బాధల కొరకు ప్రార్థించుదాం. మన ప్రార్థనల వల్ల ఆ ప్రభు మన మొరలను ఆలకించి వాటినన్నింటినీ సంపూర్తిగా ఆవిస్తారు. నా ప్రియ క్యాథలిక్ హబ్ టీవీ ప్రేక్షకులారా, మనకు ఎంతో ఆనందదాయకమైనటువంటి ఇది దినము, ఎందుకంటే పరిశుద్ధ దూతల యొక్క మహోత్సవం కొనియాడుతున్నటువంటి మనకు ప్రభు ఆ దూతల యొక్క సహాయాన్ని అందిస్తారని మన యొక్క నమ్మిక విశ్వాసము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మాపులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్ళవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం ఒక జేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైందుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్షియు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దివ్య కారుణ్య జపమాల. ఈనాటి ఈ యొక్క దివ్య కారుణ్య జపమాల మొదటి గుర్తును
దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి బిడ్డల్ని ఆ దయగల సర్వేశ్వరుడు మరిన్ని కృతజ్ఞతలతో దీవించాలని వారు పొగిడి స్తుతించి కీర్తిస్తున్నటువంటి కీర్తనల ద్వారా ఆ మహిమాన్వితుడు ఆ కుటుంబాలపై తన యొక్క చల్లని దీవెనలు కురిపించాలని మరి అదే రీతిగా వాళ్ళల్లో అసంతృప్తిని తెచ్చేటటువంటి కొన్ని ఆటంకాలు ఉన్నాయి వాటిని కూడా దేవుడు సంపూర్తిగా ఆవించాలని ఈరోజు ప్రత్యేక విధంగా ఈనాటి మొదటి గుర్తును సమర్పిస్తూ దేవుణ్ణి ప్రార్థించుదాం నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దివ్య కారుణ్య జపమాల రెండవ గుర్తు ఈ రెండవ గుర్తును ప్రత్యేక విధంగా ఎవరెవరైతే మరి ఈనాడు పునీత మిఖాయేలు పునీత గాబ్రియేలు పునీత రఫాయేలు వీరి యొక్క పేర్లను ధరించి ఉన్నారు వారిని ప్రభు దీవించాలని మరి ఎవరైతే ప్రతి నిత్యము దూతల యొక్క నామాలను స్మరణ చేస్తూ ఉన్నారో వాటికి వారందరికీ ఆ దూతల యొక్క కాపుదలను మెండిగా దండిగా ఉండాలని మరి అదే రీతిగా ఎవరైతే యాక్సిడెంట్లకు గురయ్యి అవయవాలను పోగొట్టుకున్నారో ఎవరైతే మరి హాస్పిటల్లో ఉంటూ నలిగిపోతూ ఉన్నారో ఏ కుటుంబం అయితే బాధలకు బందీలకు గురగుచున్నదో తండ్రి ఈ యొక్క పరిశుద్ధ దూతల యొక్క
పండగను కొనియాడుతున్నటువంటి ఈ తరుణములో వారి యొక్క అంధత్వాన్ని తొలగించండి అంధకార శక్తులను ఓడించండి వారి యొక్క రుగ్మతుల నుంచి వాళ్ళను పైకి తీయండి ప్రభువాను సెలవిస్తూ ఉన్నావు తోబీతో మీకు దురాత్మలు దుష్ట శక్తులు ఇంకా అనేకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ లోక శక్తుల్ని జయించి నిన్ను రక్షించడానికి దేవుడు నన్ను పంపించాడని పలుకుతున్నావు తండ్రి అటువంటి కాపుదలను ఈ బిడ్డలందరికీ దయచేయమని ఈ రెండో గుర్తు ద్వారా ప్రార్థిస్తూ జపిస్తూ ఉన్నాము నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము ప్రభువా దుఃఖపూరితమైనా
యేసునాదుని శమలు మరణము ద్వారా ఆమీదను సమస్త మానవాళి మీదను దయ చూపు మా ప్రభువా దుఃఖ పూరితమైన యేసునాదుని శమలు మరణము ద్వారా మీదను సమస్త మానవాళి మీదను దయ చూపు మా ప్రభువా దుఃఖ పూరితమైన యేసునాదుని శమలు మరణము ద్వారా మీదను సమస్త మానవాళి మీదను దయ చూపు మా ప్రభువా దయ చూపు మా ప్రభువా పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దివ్య కారుణ్య జపమాల మూడో గుర్తు. ఈ మూడో గుర్తును తండ్రి అనేకమైనటువంటి ఫ్యాక్టరీల్లో సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కూలీలు వ్యవసాయ రంగంలో చేస్తున్నటువంటి వారు అలాగే వాహనాల్లో పనిచేస్తున్నటువంటి వారు ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నటువంటి వారు కూలి పని చేస్తున్నటువంటి వారు వీరందరినీ ప్రభువ కంపెనీలలో పనిచేస్తున్నటువంటి బిడ్డలను కొన్ని వారి యొక్క వృత్తి పనులను చేస్తున్నటువంటి వారిని దేవా దీవించు ప్రభువ ఆశీర్వదించు. ఆ బిడ్డల్ని నీ యొక్క కాపుదలతో రక్షించండి. ఏవైనా ఊహించిన రీతిగా వాళ్ళకి ఏవైనా ఆటంకాలు ఉంటే జరిగితే వాటి నుంచి ఆ బిడ్డలకు విడుదలను దయచేయండి. మరి అదే రీతిగా ప్రభువ మమ్మలను మా కొరకు ప్రార్థించండి అని అడిగినటువంటి బిడ్డలను ప్రభువ ఈరోజు ప్రత్యేక విధంగా దీవించిన తండ్రి వారి యొక్క భయాందోళనలను తొలగించండి. వారి యొక్క నిరాశ నిస్పృహల నుంచి ఆ బిడ్డలను తప్పించండి. విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభువ వారికి మీ మహిమను ప్రసాదించండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి.
దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దివ్య కారుణ్య జపమాల మూడో గుర్తు. ఈ మూడో గుర్తును తండ్రి పశువుల కొరకు, పక్షుల కొరకు, అలాగే ప్రకృతి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. ఈ నాలుగో గుర్తు ద్వారా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ వైపరీత్యాల నుంచి ఈ యొక్క భూగోళానికి నీ శాంతి సమాధానాలు, మంచి వాతావరణము దయచేయి ప్రభువా. దేవా, తుఫానుల వల్ల కొన్ని ప్రాంతాలు కొట్టుకుపోతూ ఉన్నాయి. కొట్టుకుపోతున్నటువంటి ప్రాంతాల నుంచి వారిని వారు కాపాడుకోవాలనే చేసే ప్రయత్నంలో నీ యొక్క చేయూతను అందించండి. ఆదుకునే దాతలను పంపించండి. మరి అదే రీతిగా నా తండ్రి, వారి యొక్క ప్రమాదాలు, వారి యొక్క ఉగ్రతలు కాస్తంత ఉపశాంతిని చేయండి. సముద్రాన్ని గద్దించినటువంటి దేవుడువు, అలలను గద్దించినటువంటి దేవుడువు, ప్రకృతిని శాసించినటువంటి దేవుడువు తండ్రి. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కలుగు చేయమని ఈ నాలుగో గుర్తు ద్వారా మిమ్మల్ని వేడుకొనుచున్నాము. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును, మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా
సమస్త మానవాళి మీదను దయ చూపుమో ప్రభువా. దుఃఖ పూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయ చూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా సమానవాలి మీదను దయ చూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా సమానవాళి మీదను దయ చూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయ చూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయ చూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా సమానవాళి మీదను దయ చూపుమో ప్రభువా. దయ చూపుమో ప్రభువా. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దివ్యకారుణ్య జపమాల 5వ గుర్తు. ఈ 5వ గుర్తును ప్రపంచవ్యాప్తంగా నీ సువార్తను ప్రకటిస్తున్నటువంటి సువార్తకుల గురించి, ఆ సువార్తకు సహాయాన్ని అందిస్తున్నటువంటి దాతల కొరకు, అలాగే యాజకులకు పలు రకాలుగా సువార్త నిమిత్తమై సహాయాన్ని అందిస్తున్నటువంటి బిడ్డల కొరకు ఈ 5వ గుర్తును సమర్పిస్తూ ఉన్నాం. మహిమానుభూతుడైనటువంటి మా తండ్రి, మీ సేవకులను జ్ఞానము, తెలివి, విశ్వాసము, నమ్మిక, ప్రేమ, అలాగే స్వస్థత వరాలతో వారిని దీవించి, వారిని నింపి, సంపూర్ణ ఆరోగ్యములతో వారు మీ సువార్తని ప్రకటించేలాగును చేయండి. అలాగే సువార్త నిమిత్తమై సహాయాన్ని అందిస్తున్నటువంటి దాతలకు అనేకమైనటువంటి మేలులు చేసి వారిని, వారి పిల్లల్ని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యములతో బలపరచండి. నిత్యపిత, మీ దివ్యకుమారుడును
మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడను నీతుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రియ సహోదరి సహోదరులారా, చివరి ఆశీర్వాదముల కొరకు మీ తలలు వంచి ప్రార్థించండి. శాశ్వతుడైన దేవ, అనంత కృపా సంపన్నుడ, అంతిలేని కనికరము గల తండ్రి, మాపై మీ కరుణను అధికము చేయుము. తద్వారా మేము కష్ట సమయములలో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన మీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవించుదుముగాక. ఆమేన్. సాగుచున్న జీవితం పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాదా, మరల నాకు పునర్జీవితం మొసగుమో నాదా. పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాదా, మరల నాకు పునర్జీవితం మొసగుమో నాదా. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాదా, పాపిని నేను, పాపిని నేను నాదా, పాపిని నేను. పాపమైన జీవితం Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరము కూడా నవంబరు 2వ తారీఖున మనం ఒక పండుగను చేసుకుంటూ ఉన్నాం. ఏమిటా పండుగ? సకల మృతుల పండుగ. సకల మృతుల పండుగ కదా. అవును ప్రియ సహోదరి సహోదరులారా,
ఆ రోజంతయు కూడా మరణించినటువంటి మన యొక్క కుటుంబ సభ్యుల కోసము, మరణించినటువంటి మన యొక్క బంధుమిత్రుల కోసము దివ్యబలి పూజను సమర్పిస్తాము. అదే విధముగా ప్రత్యేక విధముగా వారి కోసము ప్రార్థనలు కూడా మనము చేస్తూ ఉంటాము. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గ్రెగోరియన్ మాస్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు. గ్రెగోరియన్ మాస్ అనేది 30 రోజుల పాటు కంటిన్యూస్గా, అంటే మరణించినటువంటి యొక్క ఆత్మల కోసము మరి కంటిన్యూస్గా 30 రోజుల పాటు దివ్యబలి పూజ సమర్పించటము జరుగుతూ ఉంది. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మనము మరణించినటువంటి వాళ్ళను స్మరించుకోవటం మనందరికీ కూడా ఆనవాయితీ. మన జీవితాన్ని గనక మనము గమనిస్తే మనందరము కూడా చనిపోతాము కదా, అవునా కదా? అవును. ఏదో ఒకరోజు మనందరము కూడా చనిపోవలసిందే. కానీ మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తాము? సరాసరి స్వర్గానికి వెళ్తామా అండి? వెళ్ళము. మరి సరాసరి నరకానికి వెళ్తామా అండి? వెళ్ళము. సరాసరి అటు స్వర్గానికి వెళ్తామా అని అంటే డౌటు, ఇటు సరాసరి నరకానికి వెళ్తామా అని అంటే అది కూడా డౌటే. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనము పరలోకానికి సరాసరి వెళ్ళటానికి అంత పునీతులము కాదు, నరకానికి అటు సరాసరి వెళ్ళటానికి మనము అంత దుర్మార్గులము కూడా కాదు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితము ఏ విధముగా ఉన్నది అని అంటే, అటు పరలోకానికి వెళ్ళటానికి అంత పవిత్రముగా లేదు, ఇటు నరకానికి వెళ్ళటానికి అంత దుర్మార్గముగా కూడా లేదు. కాబట్టి ఎక్కడ ఇరుక్కుపోయి ఉన్నాము? ఉత్తరించు ఆత్మల స్థలములో ఆ యొక్క ఆత్మలు ఇరుక్కొని పోయి ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ యొక్క ఉత్తరించు ఆత్మల స్థలములో ఆగిపోయినటువంటి వారిని పైకి ఎవరో ఒకరు ఎత్తాలి కదా, పైకి ఎవరో ఒకరు లాగాలి కదా. మరి ఎవరు లాగుతారు, ఎవరెత్తుతారు? మనము. ఈ భూలోకములో ఉన్నటువంటి మనము మరణించినటువంటి ఆ యొక్క ఆత్మల కోసము, ఉత్తరించు ఆత్మల స్థలములో చిక్కుకొని పోయినటువంటి ఆ యొక్క ఆత్మల కోసము మనము పూజలు సమర్పించాలి. మరి ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యబలి పూజ ఈ యొక్క 30 రోజుల పాటు కంటిన్యూస్గా గ్రెగోరియన్ మాస్ను సమర్పించడానికి క్యాథలిక్ హబ్ టీవీ మనందరికీ కూడా ఒక సదవకాశాన్ని కల్పిస్తూ ఉంది. కాబట్టి ప్రతిరోజు 7:30 గంటలకు నవంబర్ 2 నుండి డిసెంబర్ 1 వరకు ప్రత్యేక దివ్య పూజా బలి సమర్పించబడుతూ ఉంది. కాబట్టి మన యొక్క కుటుంబాల్లో మరణించినటువంటి ఆ యొక్క ఆత్మలు పరలోకానికి ఎత్తబడాలి అని మరి మనందరము కూడా ఈ యొక్క గ్రెగోరియన్ పూజను మరి సమర్పించుకుందాం. ఈ యొక్క గ్రెగోరియన్ పూజను ప్రియ సహోదరి సహోదరులారా, చరిత్రలో చాలామంది పునీతులు మనకు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. మరి ముఖ్యంగా సెయింట్ పోప్ గ్రెగరీ ద గ్రేట్ అనేటటువంటి ఆ యొక్క పోపు గారు, తను పోపుగా ఎన్నికైన తరువాత 30 రోజుల పాటు జస్టిస్ అనేటటువంటి ఒక వ్యక్తి కోసము కంటిన్యూస్గా ప్రార్థన చేసినప్పుడు, మరి ఆ యొక్క ఉత్తరించు ఆత్మల యొక్క స్థలములో ఉన్నటువంటి జస్టిస్ పరలోకానికి ఎత్తబడ్డాడు. పరలోకానికి ఎత్తబడి మరి ఆ యొక్క మానస్ట్రీలో, ఆశ్రమంలో ఉన్నటువంటి తన యొక్క సహోదరులకు ఆయన ప్రత్యక్షమయ్యి, నేను ఈరోజు చాలా సంతోషముగా ఉన్నాను, నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను, పరలోకాన్ని నేను దర్శించాను అని సాక్ష్యం ఇవ్వటం జరిగింది. మరి 30 రోజుల పాటు కంటిన్యూస్గా దివ్యబలి పూజ సమర్పించబడినప్పుడు ఉత్తరించు ఆత్మల స్థలములో ఉన్నటువంటి జస్టిస్ యొక్క ఆత్మ మరి పరలోకానికి ఎత్తబడింది. అదేవిధముగా మరి మన యొక్క కుటుంబంలో కూడా చాలామంది మరణించి ఉన్నారు, మనకి చాలా ప్రేమైనటువంటి వ్యక్తులు. కాబట్టి మనము వారి కోసము కంటిన్యూస్గా 30 రోజుల పాటు దివ్యబలి పూజ సమర్పించినప్పుడు ఆ యొక్క ఆత్మకు మనము సహాయము చేసినటువంటి వారం అవుతూ ఉన్నాము. మరి ఈ యొక్క దివ్యబలి పూజ ప్రతిరోజు మనము సమర్పించాలి 30 రోజుల పాటు. మరి ప్రతిరోజు 100 రూపాయలు, కాబట్టి 30 రోజులకి 3,000 రూపాయలు అవుతూ ఉంది. మరి ఈ 3,000 రూపాయలు ప్రియ సహోదరి సహోదరులారా, మనం చాలా డబ్బులు వెచ్చిస్తూ ఉన్నాము, మరి చాలా ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నాము. ఈ 30 రోజుల పాటు 3,000 రూపాయలు అసలు అది మనం ఈ యొక్క దేవబలి పూజను సమర్పించినప్పుడు మరి ఆ యొక్క ఆత్మను పరలోకానికి మనము ఎత్తుతూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క గొప్ప సదవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని మీ బంధువులకు, స్నేహితులకు తెలియపరచవలసిందిగా కోరుతూ ఉన్నాము.
ఇంకా మీకు గ్రెగోరియన్ మాసస్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నటువంటి మా నెంబర్స్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.